సిద్దిపేట జిల్లా మిర్దోడి మండలం అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలవడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీపీ గజ్జల సాయిలు పేర్కొన్నారు. మన అన్ని వ్యవసాయ శాఖ కార్యాలయంగా జిల్లా ఐటీకి సంబంధించింది, పిఎస్సీకి సంబంధించింది, మన ప్రజాప్రతినిధులు అందరు సహకారంతో సమన్వయంతో ఎంతటిసారి వరి దిగుబడి వరి పంట దిగుబడి చాలా కూడా ఇసారి దాదాపు వర్షాకాలం ఎంత దిగుబడి వస్తుందో ఈసారి యాసంగిలో కూడా అంత దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాదాపు 1,40,000 ఎకరాలు అంటే దాదాపు 6,200 ఎకరాల్లో మన మండలంలో వరి సాగు ఇది ఈ రబీలో. కాబట్టి దాదాపు 6,200 24,000 క్వింటల్ వేసుకున్నారని 150,000 క్వింటల్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో కూడా ఒక ఐటీ సెంటర్ వరి ధాన్యం కొనడానికి ఐటీ కానీ పిఎస్సీఎస్ కానీ ప్రతి గ్రామంలో రైతులు తుమికూడకుండా వాళ్ళకు కూపన్స్ ఇచ్చి మా కూపన్స్ ఇచ్చే మొట్టమొదటి ప్రాణాంత వ్యవసాయ శాఖ ద్వారా మేము ప్రజాప్రతినిధుల సహకారంతో రైతులు ఒక దగ్గర దుమికూడకుండా వాళ్ళకు ముఖ్యంగా ఒక 5-4 రోజుల డేటు ముందే మనం కూపన్ మీద వేసి ఆ సెంటర్ దగ్గరికి వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లున్నాము. మీ కింద కూడా అన్ని కాకుండా పిఎస్సీ చైర్మన్ గారు ఎస్ఎంపీ అందరితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ఇది ముఖ్యంగా అందరూ ఈ సక్సెస్ కావాలంటే రైతులు భూమి కూడా కూడా ఉండాలంటే మన ఐకేఎన్ సిబ్బంది కానీ సీసీ ముఖ్యంగా సీసీలు కానీ ఏపీలు కానీ అదేవిధంగా